కోటి ప్రేక్షకులకు నమస్సులు. రేపు జరిగే స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం త్యాగం చేసిన ధీశాలి, తెలుగింటి ఆడబడుచు దుర్గాబాయి దేశముఖ్ గురించి, ఆమె భర్త చింతామణి దేశముఖ్ గారి స్వీయ చరిత్ర, మై లైఫ్ పుస్తకంలో రాసిన మాటలు, శ్రీమతి పప్పు సుబ్బలక్ష్మి గారి గళం ద్వారా విందాం. సుబ్బలక్ష్మి గారి మాటలు వినే ముందు నేటి తరాల వారి కోసం ఆమె గురించి క్లుప్తంగా చెప్పుకుని అప్పుడు సుబ్బలక్ష్మి గారి మాటలు విందాం. ఎందుకంటే దుర్గాబాయి దేశముఖ్ పేరును బట్టి ఆమె టాలీవుడ్డా లేక బాలీవుడ్డా అని అమాయకంగా అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దుర్గాబాయి దేశముఖ్ 1909 జూలై 15 రాజమండ్రిలో మధ్యతరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుండే స్వతంత్ర పోరాటంలో పాల్పంచుకున్నారు. ఆమె స్వతంత్ర సమరయోధురాలే కాదు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. 1923 అంటే 13 సంవత్సరాల వయసులో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభలకు వాలంటీర్గా పనిచేస్తూ నెహ్రూ వద్ద టికెట్ లేని కారణం చేత ఆయన్ను అనుమతించక తన కర్తవ్య నిర్వహణకుగాను ఆయన నుండి ప్రశంసలు పొందిన ధీశాలి. 8 ఏళ్ల వయసులో ఆమె మేనమామ సుబ్బారావుతో వివాహమైంది. తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి సోదరుడు అంగీకరించారు. 1953 ఆర్థిక మంత్రి చింతామణి దేశముఖ్తో పునర్వివాహం జరిగింది. ఆ వివాహానికి సాక్షులైన ముగ్గురిలో జవహర్లాల్ నెహ్రూ ఒకరు. మేనమామతో జరిగిన వివాహం రద్దయినా ఆయన మరణానంతరం ఆయన భార్య అయిన తిమ్మాయమ్మ గారిని జీవితాంతం తన దగ్గర ఉంచుకోవడం, అలాగే 2వ భర్త చింతామణి దేశముఖ్ మొదటి భార్య కుమార్తెను తన కుమార్తెగానే భావించి ఆమె సంరక్షణ చూసుకోవడం ఆమె విశాల దృక్పథానికి, మనోధైర్యానికి నిదర్శనాలు. ఇప్పుడు చింతామణి దేశముఖ్ గారి స్వీయ చరిత్ర, మై లైఫ్ నుండి సుబ్బలక్ష్మి గారి మాటలు విందాం. సిడి దేశముఖ్ గారు రిజర్వాయర్ గవర్నర్గాను, నెహ్రూ గారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగాను పనిచేశారు. వారి స్వీయ చరిత్ర మై లైఫ్లో ప్రస్తావించబడిన శ్రీమతి దుర్గాబాయి గారి గురించి వ్రాసిన కొన్ని విషయాలు మీతో ఈ శుభ సందర్భాన్ని పంచుకోవటం ఆనందదాయకం. నా జీవితాన్ని మలుపు తీపిన సంఘటన దుర్గాబాయితో నా వివాహం. ఆమె వయస్సు 43 సంవత్సరాలు. వివాహానంతరం ఆమె నాతో పంచుకున్న మాటల బట్టి 1946 నుండి ఆమె నా సామర్థ్యము నడవడిక తెలుసుకుందని, నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు మా ఇరువురికి స్నేహితుడైన నారాయణ ప్రసాద్తో నాతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయమని అడిగారట. నారాయణ ప్రసాద్ ఏ విషయం ప్రస్తావిస్తారు అనగా, నిర్దిష్టమైన విషయం ఏదీ లేదు అని ఆమె చెప్పారు. సిడి దేశముఖ్ కార్యాలయంలో ఉండగా కార్యాలయానికి సంబంధించిన విషయాలపై ఆయన ఇంటర్వ్యూ ఇవ్వరు అని చెప్పడంతో ఆ కథ అప్పటితో ముగిసిపోయింది. నాకు సంబంధించి 1949 పార్లమెంట్లో జరిగిన సంఘటనలో ఆమెను చూడగలిగాను. నాటి ఆర్థిక శాఖ మంత్రి మత్తాయి ఆమె పట్ల నిరాదరణ చూపడం, పిదప క్షమాపణ చెప్పడం జరిగాయి. ఆమె ఎంతో సహనం చూపించారని పత్రికల వారు రాశారు. మత్తయ్య గారి తర్వాత ఆర్థిక మంత్రిగా నేను రావడం జరిగింది. ఆవిడ మంచి ప్రతిభావంతమైన వక్త అని గుర్తించాను. ఒకసారి సభలో సభ్యులంతా నాతో సహా అందరూ ఆశ్చర్యపోయేటట్లు హిందీలో ఉపన్యసించారు. రాజ్యసభ చైర్మన్ ప్యానెల్లో ఆమె ఒకరు. ఆమె సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆమె చైర్మన్. మరొక సమయంలో 1951 బడ్జెట్ కేటాయింపు జరుగుతున్న సమయంలో నా దగ్గరకు 2 మహిళలు వచ్చారు. దుర్గాబాయి 2వ మహిళ. మొదటి మహిళతో మాట్లాడుతూ ఉండగా, మద్రాసులో నా సంస్థకి అవసరమైన నిధుల కోసం క్యూలో నిలబడ్డాను అంటూ మద్రాసు ప్రభుత్వం ఒక నర్సింగ్ హోమ్ కట్టడానికి స్థలం ఇచ్చారు. భవనాల నిర్మాణానికి నిధులు అవసరం అని చెప్పారు. ఆరోగ్య శాఖకి సంబంధించిన విషయం ఇది, దీన్ని ఏ పొద్దు కింద చూపాలో ఆరోగ్య శాఖ మంత్రికే తెలియాలి అని నేనే స్వయంగా ఆవిడికి చెబుతూ ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడాను. శ్రీమతి కౌర్ గారికి దుర్గాబాయిని పరిచయం చేస్తూ సామాజిక కార్యక్రమాల పట్ల అవగాహన ఉండటం వల్ల, మంత్రిగా తనకు ఉన్న అధికారం వల్ల తక్షణమే నిధులు మంజూరు చేశారు. తరువాతి కాలంలో ఆంధ్ర మహిళా సభ నర్సింగ్ హోమ్ భవనాలను మంత్రి రాజ్ కుమార్ కౌర్ గారే ప్రారంభించారు. తరువాత కాలంలో ఆవిడ గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. నెహ్రూ గారికి దుర్గాబాయి గారి గురించి బాగా తెలుసు.
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. రాయలసీమ కరువు నివారణలో ప్రధాన పాత్ర వహించారు. ఈ కారణాల వల్ల నెహ్రూ గారు ఆమెను హైకోర్టు జడ్జిగా నియమించాలని అనుకున్నారు. కానీ ఆమె ప్రజాసేవలో ఉండటమే మంచిదని భావించి తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఆమె చిరపరిచయస్థురాలు కావటం వల్ల ఆ జిల్లా లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ అక్కడ ఆమె కమ్యూనిస్ట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. నాటి నుండి ఆమె సేవలను ఉపయోగించుకునేందుకు నెహ్రూ గారు ఉత్సాహం చూపేవారు. ఆమె తన సేవలను మద్రాసులోనే చేయాలని నిర్ణయించుకున్నారు. అది ప్రణాళికా సంఘం ఏర్పడుతున్న కాలం. ఆమె సేవల్ని ప్లానింగ్ కమిషన్లో ఉపయోగించుకోవచ్చని నెహ్రూ గారికి నేను సూచిస్తే తక్షణమే ఆయన ఆమోదించారు. ఆమె ప్లానింగ్ కమిషన్ సభ్యురాలు. నాటి నుండి తరచుగా సమావేశాల్లో కలియటం, నేను వివాహం విషయం ప్రస్తావించడం, ఆమె అంగీకరించడం, నెహ్రూ గారు ఆ వార్త విని ఆనందించడం జరిగింది. ఈ పరిస్థితిలో ఆమె ప్లానింగ్ కమిషన్ సభ్యురాలుగా ఉండగా భావ్యం కాదేమో అని చెప్పగా నెహ్రూ గారు తిరస్కరించారు. అంతేకాక సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకి ఆమెను చైర్పర్సన్గా వేశారు. తరువాత ఆమెకి బాధ్యతలు ఎక్కువ అవడం వల్ల ప్లానింగ్ కమిషన్ నుండి తప్పించారు. జాన్ మత్తయ్య గారు మా ఇరువురి బంధం శక్తివంతమైంది అన్నారు. శక్తివంతం అవునో కాదో కానీ విజయవంతమైన బంధం అయింది. ఆ తరువాతి కాలంలో ఆమె చిన్ననాటి నుండి ఆమె చేసే సామాజిక కార్యక్రమాలు, పట్టుదలతో ఆమె విద్యను అభ్యసించిన తీరుతెన్నులు తెలుసుకున్నాను. గాంధీగారి ప్రభావం వల్ల ఆమె ఖద్దరు ధరించేవారిని. దేవదాసీల సభ ఒకటి నిర్వహించి గాంధీగారిని ఆహ్వానించి 5,000 రూపాయలు దేవదాసీలు స్వచ్ఛందంగా ఇచ్చిన ఆభరణాలు ఒక పళ్లంలో పెట్టి గాంధీగారికి ఇచ్చిన సంఘటన తెలుసుకున్నాను. దుర్గాబాయి స్థాపించిన బాలికా హిందీ పాఠశాలలో 700 మంది బాలికలు చదివారని తెలుసుకున్నాను. జమాన్లాల్ బజాజ్ గారు ఈ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. గాంధీగారి ఆశ్రమంలో కొంతకాలం ఉన్న తర్వాత జైల్లో ఆమెను ఉరిశిక్ష అమలు చేసే గది పక్కన ఉన్న గదిలో ఉంచారని ఆవిడ జైలు జీవితం గురించి కూడా తెలుసుకున్నాను. గోరా గారు ఈమెకు ప్రకృతి వైద్యం చేస్తూ ఆంగ్లం నేర్పారని, బెనారస్ విశ్వవిద్యాలయం మెట్రిక్ పరీక్షలకు ఆమెను పంపించారని తెలుసుకున్నాను. 9 నెలల శిక్షణలో గణితం లేకుండా బాటనీతో ఆ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారు. మదన్మోహన్ మాలవ్య గారి సహకారంతో అదే యూనివర్సిటీ నుండి ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు. పాలిటిక్స్ సబ్జెక్టుతో బిఏ పరీక్షకు కట్టాలని ఆమె అనుకోగా మదన్మోహన్ మాలవ్య గారు స్త్రీలు పాలిటిక్స్ చదవకూడదు, పురుషులకే ఆ సబ్జెక్ట్ అంటారు. వెంటనే ఆమె ఆంధ్ర యూనివర్సిటీలో సిఆర్ రెడ్డి గారి ఆదరణ వల్ల బిఏ ఆంధ్రస్ పొలిటికల్ సైన్స్తో డిగ్రీ తీసుకుని 1939లో చేశారు. ఆమె జీవితం మరి ఒక మలుపు తిరిగింది. లండన్లో స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చేరాలని తలచిన ఆమె మద్రాస్ లా కాలేజీలో చేరారు. లా కాలేజీ మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర మహిళా సభ ప్రారంభించారు. ఆమె ప్రారంభించిన సభకి భవనాలు మిర్జాపూర్ రాణిగారు కట్టించి ఇచ్చారు. ఈ విధంగా చదువుకున్న ఆమె మహిళల విద్యాభివృద్ధి కోసం చేసిన కృషి ఎనలేనిది. అక్షర జ్ఞానం లేని మహిళలను సైతం 3.5 సంవత్సరాల తర్ఫీదుతో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి చాలా కృషి చేశారు. ఈ విధంగా 5,000 మంది ఉత్తీర్ణులైన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా చేశారు. నర్సు కోర్సు ట్రైనింగ్కే కాకుండా ఆక్సిలరీ నర్సింగ్ కోర్సు ప్రారంభించి గ్రామీణ స్థాయికి వైద్యం అందేటట్టు చేశారు. ఇలా ఎన్నో రంగాల్లో ఆమె అందించిన సేవలు అనేకం. 1952లో మా అమ్మగారికి ఆమెను పరిచయం చేశాను. మా బంధువులంతా నా కాబోయే శ్రీమతి అని గ్రహించారు. ఈ విధంగా దుర్గాబాయి గారి గురించి ప్రస్తావించిన దేశ్ముఖ్ గారు ఎంతో ఉన్నతులు. అతనిది చాలా ఉన్నత స్థాయి. యునెస్కో వారు దుర్గాబాయి సేవలు గుర్తిస్తూ ఇచ్చిన లిటరసీ అవార్డును నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు 1978 నవంబర్13 దుర్గాబాయికి అందజేస్తూ యునెస్కో ఈ అవార్డును దుర్గాబాయికి ఇవ్వటం వల్ల తనని తాను సన్మానించుకున్నదని, ఈ దేశ్ముఖ్ దుర్గాబాయిల వైవాహిక బంధం అరుదైన సంఘటన అని కొనియాడారు.